అరే బాబు సార్, కస్టమర్లు వస్తారు, మొత్తం ఫర్నిచర్ షాప్ లో అన్నింటి మొత్తం క్లీన్ చేసి ఉంచు. అలాగే సార్. కూర్చో సార్, చేసేది సార్. చెప్పండి సార్, మీకు ఏం కావాలి సార్? బెడ్ ఏమైనా ఉంటే చూపిస్తాను. రండి సార్, కొత్త బెడ్ ఒకటి చూపిస్తాను. సార్, ఇది నిన్న రష్యా నుంచి వచ్చింది సార్. ఏంటి సార్ దీని స్పెషాలిటీ? ఏంటి, మీరు పడుకున్నారు అనుకోండి, మీ పక్కన అంకుల్ పడుకున్న ఫీలింగ్ మీకు ఉంటుంది. అయ్య బాబు, నాకు ఇలాంటిదే కావాలి సార్. పడు 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 పడుకో. ఏమయ్యారా? ఏం సార్ వచ్చిందా? వచ్చింది సార్. చెయ్యి కూడా వేసుకోండి. ఏంటి సార్ ఫీలింగ్ వస్తాను? ఈ రోడ్ వచ్చాడు, ఈ మంచం కొనుగోలు రోజు మీ పక్క పడుకోవడానికి వస్తాడు. వాడు ఎందుకు వస్తారు సార్? ఆడి మంచం లేదు, అందుకే ఆఫర్ పెట్టాం. ఆడి మంచం లేదు, అందుకే ఆఫర్ పెట్టాం. బెడ్ సార్, వేరే చూపించండి సార్. ఇంకోటి సార్ మందర. ఏంటి సార్? మన దగ్గర ఫస్ట్ నైట్ దుప్పటి ఉంది సార్. ఏంటి సార్ అది? మీరు ఫస్ట్ నైట్ లో ఫీల్ ఉంటారు కదా, ఆ దుప్పటి కప్పుడు మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఇంకో దుప్పట్లో మీరు పడుకుని పోతారు హ్యాపీగా. అయ్యి మన దగ్గర రెండు ఉంటే అన్ని ప్యాక్ చేయొచ్చు. సరే, ఈ కక్కుతో ఆర్డర్ పెట్టి చేసింది. మీకు చూస్తుంటే సార్, మనం షూటింగ్ నుంచి బాగా కలిసి వస్తాం కదా సార్. మందరం దుప్పటి ఉంది సార్. ఆ దుప్పటి ఇలా వేసుకోగానే వెంటనే నిద్ర వస్తుంది సార్. ఒకసారి చూడండి. అదే పడుకోరా, దుప్పటి వేసుకొని. రే బాబు లేగు, రే బాబు. ఓ ఫెంటాస్టిక్, కెన్ ఐ ట్రై? యా, మీరు ట్రై చేయండి సార్. పట్టింది సార్? పట్టలేదండి. ట్రై చేయండి సార్. సరే, పట్టిందా సార్? లేదు, పట్టట్లేదు. ఇంకోసారి ట్రై చేయండి సార్. సార్ పట్టిందా? లేదు, వినిపిస్తుంది మాత్రం. నిన్న కాక మొన్న వచ్చాడు చెప్పగానే క్యారెట్ లో గెలిపాడు. ఇన్ని గెటప్ లేసి ఆ మాత్రం పడుకోలేవా? పడగా సార్, నిద్ర పడిందా సార్? ఏం సార్ ఏమైంది? ఇది గెటప్ సీన్ అంటే ఇలా ఉండాలి. చైర్ ఏంటి సార్ ఇది? చూసా సార్, దీని స్పెషల్ మూడు కాళ్ళు ఉంటాయి సార్. చైర్ కి మూడు కాళ్ళు ఉన్నాయండి సార్. మన షుగర్ వచ్చి తీసిస్తాం సార్. మన షుగర్ వచ్చి తీసిస్తాం సార్. సరే, అది ఒకసారి. అది సార్, మనకి షూటింగ్ లోనే కొంచెం టేబుల్ ఫ్యాన్ లాంటిది ఏమన్నా ఉంటే. మన టేబుల్ ఫ్యాన్ సార్, ఇదిగోండి సార్, ఇది వేసుకోండి సార్. రెక్కలు లేవేంటి? రెక్కలు లేవు. మరి రెక్కలు లేకుండా గాలి ఎలా వస్తుంది సార్? ఇదిగోండి, వెళ్తాయండి. ఇదిలో పెట్టుకొని బ్యాగ్స్ అని ఇసురుకోండి. ఫ్యాన్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది, మీకు చేకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. సార్ ఇదేంటి సార్? ఇది వాషింగ్ మిషన్ చాలా పెద్దగా ఉంది, నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఎంత పెద్ద వాషింగ్ మిషన్ సార్? మందర స్పెషల్ సార్ వాషింగ్ మిషన్. జస్ట్ 3000 సార్. ఇంత పెద్ద వాషింగ్ మిషన్? ఎలా సార్, ఎలాగో ఇది పనిచేస్తుంది? వెళ్ళండి సార్, ఇందు లోపలికి వెళ్ళి బట్టలు ఒత్తుకుని వచ్చినాయి సార్. ఏంటి సార్ రాయి పెట్టారు లోపల? ఒత్తుకొని వచ్చి ఒత్తుకొని వచ్చి ఏదైనా మంచాలు అలాంటివి చెప్పాక సార్. రష్యా మంచం చాలా బాగుంటుంది సార్. అది కింద చూస్తున్నారు సార్? మనకి ఇదే అలవాటు. ఎక్స్క్యూజ్ మీ సార్, రష్యా నుంచి మంచం వచ్చింది సార్, ఎవరు రాలేదు సార్. క్లాక్స్ ఏమైనా ఉన్నాయి సార్ మన దగ్గర? ఉంది సార్, మన దగ్గర ఇగోండి సార్, వాల్ క్లాక్ ఉంది సార్. వాల్ది వాల్ది కాకుండా మందేం లేదు సార్ ఇక్కడ. సార్, ఈ వాచ్ గోడకు పెట్టుకున్నది కదా సార్? మరి ఇది నడుం కట్టుకోవడానికి. ఇప్పుడు మనం చేతికి వాచ్ కట్టుకొని ప్రతి ఒక్కరు మన టైం అడుగుతుంటే చూసి చెప్పాలి కదా సార్? అవును సార్. ఇప్పుడు ఇదే మందరం వాచ్ ఇక్కడ ఉందా అనుకోండి సార్, నన్ను అడగండి సార్. టైం ఎంత అయింది? ఇలాగ అనేసరికి ఆడికి ఒక అడగబుద్ధి లేదు. ఒకసారి పట్టుకోండి, ఒకసారి టైం అడగండి. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత నీకు చెప్పండి, టైం ఎంత నీకు చెప్పండి. అది ఒక్కసారి అవుతుందా? అది కాదు, ఒక్కసారి మన దగ్గర కుక్కర్ కొంటే కూలర్ ఫ్రీ సార్. అదేంటి సార్ ఎందుకు? అంటే కూలర్ ఎప్పటి నుంచి పనిచేయట్లేదు, వెళ్ళట్లేదు, అందుకని ఆఫర్ పెట్టాను సార్. ఈ రిమోట్ కొనండి సార్. దేనికి సార్ ఈ రిమోట్? జస్ట్ ఏం సార్, రిమోట్ కొనుక్కోవడం అంతే. మనం నెంబర్స్ ఏమైనా మర్చిపోతే దీంట్లో 129 ఉంటాయి సార్, చూసుకొని నొక్కోవడం. స్ట్రెస్ బస్టర్, స్ట్రెస్ బస్టర్. సార్ ఆ మిర్రర్ తీసుకోండి సార్, 10,000 రూపీస్ మిర్రర్ సార్. ఏంటి సార్ స్పెషాలిటీ? అది పగలదు సార్. పగిలిపోతుంది కదా సార్? అక్కడ ఉంటే పగలదు సార్, అక్కడ ఉంటే పగలదు సార్. అది
ఆగవే ఆగు. ఏంటి దాని నుంచి వస్తున్నావు తిడతనట్టు పంపించేసిన ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు ఒక్క డైలాగే ఉండని అడగడానికి వస్తున్నాను సార్ నేను ఇందాక నుంచి. వెళ్ళిపో ఇటు చేస్తారు ఇక్కడ నుంచి నీ క్యారెక్టర్ కిందకి వెళ్ళి బుసి బుసి అనుకోరా పో. నువ్వు చేరే ఎప్పటి నుంచి చేస్తాను. థ్యాంక్ యూ స్కిట్ అయిపోయింది సార్. స్కిట్ ఇంకా ఉందేమో అనుకోని సార్ అది ఇందాక నన్ను తిట్టి బుసి బుసి అన్నప్పుడు కూడా ఇంత అవమానం పడలేదు సార్ నేను. థ్యాంక్ యూ సార్. ఎవరు అయ్యగారు? పాలు పాలా తోడు పెట్టి పెరిగిన తర్వాత సాయంత్రం తీసుకోనరావడరా పడుకోని. ఎవరు? న్యూస్ పేపర్. అరే మొత్తం చదివేసి ఉండు, సాయంత్రం ఫోన్ చేస్తా న్యూస్ ఏంటో చెప్పు. ఎవరు ఎవర్రా ఎవర్రా పొద్దున్నే ఇంత ప్రశాంతంగా నిద్రపోని ఎవరు ఎవరు? నానా నన్ను ఆశీర్వదించండి నానా. భూపతిరావు బ్రదర్ ఆఫ్ కేశవరావు. టైం ఎంత అయిందిరా? టైం కనుక్కోడానికి ఇక్కడ దగ్గర రావడం నానా, ఫోన్ చేస్తుందని చెప్తాగా. పదైంది నానా. ఇప్పుడు వరకు కాలేజ్కి వెళ్ళకపోవడం ఏంటి? టీసీ ఇచ్చారు ఇంకే వెళ్తాం. ఏంటి టీసీ? టీసీ అంటే టాప్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి ఒక చిన్న బిరుదు నానా. మేము కాలేజ్కి వెళ్ళక ఇంట్లో చదువుకోవచ్చు మేము. బ్రదర్ ఆఫ్ కేశవరావు. బాబు ఫోన్. హలో డార్లింగ్, ఎక్కడ? నేను ఒక హాఫ్ అవర్ ఇంటికి వస్తున్నా. ఇంట్లో ఎవరులేరుగా? సరేనా పెట్టు. నా బుజ్జి కన్నా ఇప్పుడు ఫోన్ ఎత్తుతాను, మూసుకొని మాట్లాడు. ఎవరు ఫోన్ చేసిందండి? మాట్లాడు. డార్లింగ్ హలో, ఏం చేస్తున్నావు? నేను ఏం చేస్తున్నావు? తర్వాత నేను స్నానం చేస్తానా? ఏ దొంగ, ఒక్కడవే చేస్తున్నావా? నేను వస్తే ఇద్దరం కలిపి చేసేవాళ్ళంగా. లాస్ట్ అలాగే ఇద్దరం కలిపి చేసాంగా. సరే ఒక హాఫ్ అన్ అవర్ ఇంటికి వస్తున్నా. ఇప్పుడు వద్దులే నేను. చుక్కటి ఒక్కటి అబ్బా. వెయిట్ చే, వెయిట్ చే, వచ్చేస్తా వచ్చేస్తా. నిన్ను తెలియకుండా చేస్తారు ఇట్లా. నువ్వు సిగ్గుపడ్డా కదా నీ గురించి, ఎందుకు చెప్పాను రా అక్కడ నీ గురించి? ఇప్పుడు అది వస్తుంది. అది వచ్చిన తర్వాత నిన్ను తండ్రి అని చెప్పకూడదు, ఇంట్లో పనులను చెప్పాలి. ఒకవేళ తండ్రి అని చెప్పాను అనుకో, నేను చచ్చేటే లెక్క. నీ దాసులో చిల్లి కళ కూడా ఉన్నా. ఎవడు అతను? మా పని మనిషి అంట అమ్మగారు. పని మనిషా? పనోడు. అరే పనుల్ని పనులు లాగుండ్రా, మా పనులోకి అడ్డమొస్తావే. ఎలా భూపతిరావు అంటే ఏంద్రా? పని ఉంది రా, సగమే పేరు భూపతిరావు. ఆ అది కరెక్ట్ ఉంది. తుయ్ ఆయనా? హాయ్ హాయ్ హాయ్. ఏంటి దంక్షన్ పడుతున్నావు? ఏం లేదు. ఇడేవాడు మన పక్కడు పనున్నాయి. ఏం పేరు? భూపతిరావు. కబోలీరావు అని చెప్తాడురా. చాలా టెన్షన్ ఉంది. సిగరెట్ కాల్చి, సిగరెట్ 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 సిగరెట్. నాకు అలవాటు లేదు కదరా సిగరెట్. ఊరుకోను మరీనే. దొరికేది రా. నాకు అలవాటు లేదు కదరా. సిగరెట్ ఎత్తగట్టా కాదు, సిగరెట్టే. అరే అగ్గిపెడు. తప్పురా. రేరే భూపతిరా. భూపతిరా లేవు, హోటల్ ముందు ఉంటారు కదా, కార్ రాగండి, డోర్ తీస్తా. భూపతిరా. అరే భూపి ఏంట్రా అవార్డు చూడ పెడతావు? అరే భూపి అని పిలిచా. ఆ బ్యాగ్ లో మందు ఉంటుంది భూపి. మందు కలపరా
పడింది ఎండ్ లో. ఈడే మీ నాన్న అయితే ఏం చేస్తారు నువ్వు? ఒక్కోసారి మీ నాన్న ఊహించుకొని కొడుతుంటావు కదా, ఆలోచిస్తున్నట్టు ఇదే మా అనుకో. ఏరా, నెలకు 10,000 పంపిస్తే ఏం సరిపోద్దా? అమ్మాయిలు తిరగద్దా? పబ్బులకి వెళ్ళొద్దా? శకారాలు చేయొద్దా? తప్పురా పాపం, రా వదిలేరా పాపం. నానైతే ఏం చేస్తా తెలుసా? రామ్గారు ఒక్క మాట అండి, ఒకవేళ నేను ఫాదర్ అయితే ఈయన నా కొడుకు అయితే నేను ఎలా చేస్తాను? ఓహో, ఇలా ఆర్టిస్ట్ అనుకుంటా? సూపర్. ఫ్రెండ్ ఎలా పాడైపోతుంటే ఒక ఫ్రెండ్ బాగు చేయాలి కానీ చెడగొడతారా? ఇద్దరు మగాళ్ళు ఉంటాను ఇంటికి ఎగేసుకుంటూ క్యారెక్టర్ చేస్తా ఉంది, ఎన్నోళ్ళు అయిపోతున్నారు. ఆయన బాగా చేసావు, సూపర్.